హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఎన్ హరికృష్ణ, సార్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కెన్ వి యూజ్ హెయిర్ కలర్ ఆర్ హెన్నా? డస్ దీస్ అఫెక్ట్ అవర్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత హెన్నా కానీ హెయిర్ కలర్ కానీ వాడొచ్చా? అంటే సాధ్యమైనంత వరకు హెయిర్ కలర్స్ అనేటువంటి అవాయిడ్ చేయడమే మంచిది. అంటే ట్రాన్స్ప్లాంట్ జరిగినా జరగకపోయినా హెయిర్ కలర్స్ వాడితే జరిగే నష్టం ఏంటి అంటే, మీకు బట్టలు వచ్చినా బట్టలు రాకపోయినా కూడా మీ జుట్టుని క్రమక్రమంగా అవి పల్చబడేలా చేస్తాయి. చాలామంది నేను గమనించిన విషయం ఏంటి అంటే, వాళ్ళ ఫ్యామిలీలో బట్టలు లేకున్నా కూడా వాళ్ళకి గనక హెయిర్ డై వాడే అలవాటు ఉంది అంటే, డౌన్ ద లైన్ సంవత్సరాలు పోయే కొద్దీ వాళ్ళ తల మీద జుట్టు పల్చగా అయిపోయి చూడ్డానికి వీళ్ళకి బట్టలు వచ్చిందా అనే స్టేజ్ కనిపిస్తుంది. బట్ నిజంగా మనం గమనిస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికీ బట్టలు ఉండదు, బట్ స్టిల్ జస్ట్ హెయిర్ డై వల్ల ఇటువంటి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వాడే హెన్నా అయినా కానీ హెయిర్ డై అయినా కానీ యూజువల్గా ఇవి కమర్షియల్లీ ప్రిపేర్డ్ ఐటమ్స్ కాబట్టి దీంట్లో ఉండే కెమికల్స్ మన హెయిర్ని డెఫినెట్గా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో హెయిర్ డై అప్లై చేయవలసిన అవసరం వస్తే గనక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎన్ని రోజులకి అప్లై చేయొచ్చు అంటే, అట్లీస్ట్ ఒక 5 to 6 months దాటిన తర్వాత అప్లై చేస్తే మంచిది. అది కూడా నిజంగా అవసరం అనుకుంటేనే. ఒకవేళ అర్జెంటుగా మీరు అప్లై చేయాల్సిన అవసరం ఏమీ లేదు అంటే సంవత్సరంన్నర వరకు అసలు హెయిర్ డై అప్లై చేయొద్దండి. ఇప్పుడు మీరే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన జుట్టుకి రెగ్యులర్గా హెయిర్ డై అప్లై చేస్తున్నారనుకోండి, ఎటువంటి నష్టం జరుగుతుంది అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన జుట్టు థిక్గా గ్రో అవ్వడానికి డిజైన్ అయి ఉంటుంది, బట్ క్రమక్రమంగా ఈ జుట్టు కూడా పల్చబడిపోయే అవకాశం ఉంటుంది.